Welcome to TR9 TV Fast News. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో పాతగుట్ట చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై హిందూ వ్యతిరేక శక్తులు వరంగల్ హైవే రోడ్డులో ఎంపీ వాహనాన్ని వెంబడించినందుకు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా రాజకీయ కక్షల దాడులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. చందంపేట మండల పరిధిలో రాజకీయ కక్షల నేపథ్యంలో తనపై దాడి చేసిన వ్యక్తులపై మల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు హాని ఉంది అంటూ రాజు నాయక్ పేర్కొన్నారు. తనకు న్యాయం జరగకపోతే డీజీపీ వరకు వెళ్లడానికి సిద్ధమన్నారు. గ్రామీణ ఉపాధి కూలీలకు రోజువారీ కూలి 600 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని, ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఆధోని పాండవగల్లు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట ప్రాంతంలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు చేపట్టుతున్నారు. రామ్నగర్ నేతాజీ రోడ్డులలో పేరుకుపోయిన చెత్త చెదారంను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మురుగునీరు రోడ్లపై చేరడంతో మునుస్వామి దగ్గరుండి పారిశుద్ధ పనులను చేయించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ నివాసం రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా చిత్తూరు జిల్లా రామకుప్పం జనసేన పార్టీ నాయకులు కుప్పంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని ఉరితీయాలని నినాదాలు చేశారు. బంగారం ధర తిరిగి 49,000 స్థాయిని అందుకుంది. ఎంసీవైలో ఉదయం 10 గంటలకు 10 గ్రాముల బంగారం ధర 150కు పెరిగి 49,013 ట్రేడ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, అమెరికా చైనా మధ్య మరోసారి తెరపైకి వచ్చిన వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధరను డిమాండ్ పెంచుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలియజేశారు. కరోనా సమయంలో విధులు నిర్వహించడం అధికారులకు కూడా కష్టంగా మారింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని మెసేజ్ హల్చలైంది. ఈ రోజు ఆయన జిల్లా కలెక్టర్తో పాటు వైద్య అధికారులను కలిసి తన రాజీనామా లేఖను అందించనున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టం రంగం అత్యంత ఆసక్తిగా జరిగింది. పచ్చికుండపై రంగమెక్కిన జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. ప్రతి సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయి, పంటలు ఎలా పండుతాయి అనే అంశాన్ని అడిగేవారు. కానీ ఈసారి మాత్రం కరోనా వైరస్ ను గురించి ప్రశ్నించారు పంతులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గుమికూడిన మందుబాబులు. సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా బారులు తీరారు మందుబాబులు. కరోనా మహమ్మారికి వ్యక్తిగత శుభ్రతతో పాటు హోమియోపతి మందులు వాడకం మంచి ఫలితాన్ని ఇస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రేగట్టి మల్లికార్జునారెడ్డి పేర్కొన్నారు. శ్రీ 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 త్రిదండ చిన్నచీఆర్ స్వామి ఆశీస్సులతో 500 మందికి కరోనా నివారణకు మందును అందజేశారు. హోమియోపతి మందులు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలో బార్దీపూర్ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డుకు శంకుస్థాపన చేశారు. తడి పొడి చెత్త వేరు చేసి, తడి చెత్తను గుంతలో వేసి నీరు పోసి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. హైంద్రీ నియోజకవర్గాల కోసం పోరాటం చేస్తాం. కుప్పం నియోజకవర్గ ప్రజలకు, రైతులకు తాగు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన హైంద్రీ నివా కాలువ పనులను వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తి చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కరోనా వైరస్ అమెరికాలో వేగంగా విజృంభిస్తున్న బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా మాస్క్ ధరించారు. మేరీల్యాండ్లో ఓ సైనిక ఆసుపత్రిని సందర్శించిన సందర్భంలో మాస్కును ధరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మాస్కు లేకుండా బయటికి వచ్చిన వారికి జరిమానా విధించారు. కుప్పం చుట్టుపక్కల ప్రజలు మాస్కులు ధరించాలని పేర్కొన్నారు పోలీసులు. మాస్కు ధరిస్తే కరోనా నుండి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. మంగళగిరి 6th బెటాలియన్ నూలకపేటలో ఫైరింగ్ రేంజ్ ని సందర్శించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు అత్యంత అధునాతనమైన గ్లాక్ పిస్టల్స్ అందజేశారు. ఐపీఎస్ అధికారులు గ్లాక్ పిస్టల్స్ తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆల్మట్టి నారాయణపూర్ల నుండి కృష్ణా వరద జలాలు జూరాల శ్రీశైలానికి మరో వారంలో చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది.
Maharashtra, Karnataka, Vistaranga, Kurustuna, Varshalu, Diguna Rastalo, Project to Lokota Ashal Niputanai. Pachuma Kanumalo Kurustuna Bari Varshamto, Krishna Basin Project to Nindutundamto, Diguna Project to Laku Uratan Istondi. Almati Loki, Rojuku Prava Halu Perkutundamto, Narayanapur, Dadapu Ninda and the Kusidamindi. Agastu Padihanilopu coronavirus vaccine on the Patulokitis Kuraval and Amshampai, Kendra Aroge Shaka Pratheka Adikaris Pasta Tanicharu. Badrata Vishiamlo, Razi Lekunda, clinical trials, Kuvekavantanga, Anamatu Labin Chenduku, Unna and Teleparu. Agastu Padihanilopu and the Patulokitis Kuva Chenduku, Praithnis to Naman Telejasaru. Bollywood superstar Amitabh Bachchan, Abhishek Bachchan, coronavirus barina padar and a Varta, Desha Vyaptanga Sini, Pramukalanu Digbhantiki Gurichesindi. Prasthutam Varidharu, Mumbai Loni Nanavati Hospital Lo Chikitsa Pondutunnaru. 14 Rojula Patu Isolation Lo Untarani Vaidya Vargalu Velladinchayi. Fast News Updates Kosam Chustune Undandi TR9 TV. Nanyataku Nammakaniki Maruperu Sai Mahendra Traders. Wholesale and Retail Mariyu Kirana General Store Mavadda Anni Rakala Nithyavasara Sarukulu Sarasamaina Dharalake Labinchunu Swachchamaina Nanyamaina Biyyamto Patu Anni Rakala Sarukulu Wholesale Dharalake Retail Ammakam Anuvaina Dharalalo Nanyamaina Vastuvula Koraku Sampradinchandi Sai Mahendra Traders Wholesale and Retail Mariyu Kirana General Store Ma Address Nagaram 2 Kisara Main Road Rampalli X Road Contact number 9247575485 Mariyu 6300322583